సూపర్ స్టార్ కృష్ణ మొదటి వివాహం ఆయన మరతలు ఇందిరాదేవితో 1951లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే సాక్షి సినిమాలో తనతో పాటు కలిసి నటించిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డ ఆయన 1969లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తిరుపతిలో కేవలం 4 సాక్షుల సమక్షంలో జరిగింది. కృష్ణ రెండో వివాహం తర్వాత పరిస్థితి ఎలా ఉండేది, ఇందిరాదేవి ఎలా ఫీల్ అయ్యారు అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఆ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో స్పందించారు. అప్పట్లో వీరి బంధాన్ని దగ్గరుండి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, కృష్ణ గారి ఇద్దరు భార్యలు ఆయనను సిన్సియర్గా ప్రేమించారు, అందుకే వారి కుటుంబంలో ఎలాంటి కలహాలు రాలేదు అన్నారు. ఇక ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. కృష్ణగారు విజయ నిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరగారు బిడ్డలను కన్నారు. రెండో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణగారు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. తన భర్త సూపర్ స్టార్ కావడంతో నేను పేచీ పెడితే పరువు తీసి పందిరి వేసినట్లు అవుతుందని ఇందిర భావించేవారని రామారావు తెలిపారు. కృష్ణగారు ఏ తప్పు చేయలేదని సమర్థించేవారు. ఆయన తప్పేం చేశారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు అనే విశాలమైన ఆలోచనలో ఇందిరాదేవి గారు ఉండేవారు. విజయ నిర్మల కూడా కృష్ణగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కుటుంబం చిన్నాభిన్నమైంది అనే పేరు రాకూడదని జాగ్రత్త పడ్డారు అని తెలిపారు. ఇక మహేష్ బాబుని విజయ నిర్మల చాలా ప్రేమించారు. మహేష్ బాబుని చూసి విజయ నిర్మల చాలా సంతోషపడేవారట. మహేష్ అందాన్ని చూసి పొంగిపోయేవారట. ఇక కృష్ణ గారి కంటే బెటర్ పెర్ఫార్మర్ మహేష్ బాబు అని పొగిడేవారు. మహేష్ నటించిన సినిమాలు ఇద్దరు జంటగా వచ్చి చూసి ప్రశంసించేవారట. మహేష్ చాలా బుద్ధిమంతుడు కావడంతో ఇలాంటి బిడ్డ ఉండాలంటే పూర్వజన్మ సుకృతం చేసుకుని ఉండాలని విజయ నిర్మల భావించేవారని రామారావు చెప్పుకొచ్చారు. మొదట్లో నరేష్ ఆవిడ మాట వినేవాడు కాదట. నరేష్ గారిని విజయ నిర్మల చాలా స్ట్రిక్ట్గా పెంచింది. మొదట్లో నరేష్ ఆవిడ మాట వినేవాడు కాదు, తర్వాత తల్లి విలువ తెలుసుకుని అమ్మకూచిగా మారిపోయాడు. ఆయనకు తెలిసిన ప్రపంచం అమ్మే. కృష్ణగారిలో నాన్నను చూసుకున్నారు. అయితే మహాటంగా నాన్న అని పిలవలేరు, కాబట్టి సార్ అని పిలిచేవారని ఈ మంది రామారావు గారు చెప్పుకొచ్చారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి.